ఇండియా అలాగే శ్రీలంక జట్ల మధ్య ఎల్లుండి నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెస్టిండీస్తోని టీమిండియా ఓడిఐ అలాగే టీ20 సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు శ్రీలంక జట్టు కూడా ఇండియాకు వస్తుంది కాబట్టి శ్రీలంక జట్టును కూడా టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది టీమిండియా. అయితే ఇప్పుడు టీమిండియా బ్యాట్స్మెన్లు టీ20లలో అగేన్స్ట్ శ్రీలంక జట్టు మీద ఏ బ్యాట్స్మెన్స్ ఎంత స్కోర్ చేశారు ఒకసారి ఇప్పుడు ఈ లిస్టు చూద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ శిఖర్ ధావన్, ఇతను 375 పరుగులు చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ, ఇతను 339 పరుగులు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్, ఇతను 295 పరుగులు చేశాడు. అలాగే రోహిత్ శర్మ, ఇతను 289 పరుగులు చేశాడు. అలాగే సురేష్ రైనా, ఇతను 265 పరుగులు చేశాడు. అలాగే మనీష్ పాండే, ఇతను 226 పరుగులు చేశాడు. అలాగే మహేంద్ర సింగ్ ధోని, ఇతను 213 పరుగులు చేశాడు. అయితే ఈ టీ20ఐ సిరీస్లో కేవలం రోహిత్ శర్మ ఒకడే అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా అందుబాటులో లేరు కాబట్టి రోహిత్ శర్మ ఇంకా స్కోర్ పెంచుకోనికి కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మొత్తం రోహిత్ శర్మ ప్రస్తుతానికి 289 పరుగులతో ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తే టీమిండియా ఈజీగా ఈ టీ20ఐ సిరీస్ని కూడా గెలుచుకునే ఛాయిస్ ఉంటుంది. అలాగే శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచనా వేయలేము. ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళి అక్కడ సిరీస్ కోల్పోయినా కానీ అద్భుతంగా రాణించింది. చూడాలి మరి మూడు మ్యాచ్ల టీ20ఐ సిరీస్లో ఏ జట్టు గెలుస్తుందో.